భారతదేశంలో అన్ని లాంగ్వేజ్ లో ప్రదర్శించబడి అన్ని వర్గాల ప్రజల నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకున్న మూవీ కాంతారా అయితే ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది అని ఆ మధ్య విపరీతంగా ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం దాని ఊసేలేదు ఇంతకీ కాంతారా సినిమా ఆస్కార్ నామినేషన్లో లో ఆస్కారం లేకపోవడానికి మెయిన్ కారణం ఇదే అంటున్నారు సినిమా నిర్మాత ప్రచారానికి తగిన సమయం లేకపోవడం వల్లే కాంతారా ఆస్కర్ కు నామినేట్ కాలేకపోయిందని అభిప్రాయపడ్డారు నిర్మాత విజయ్ కెరగందూర్ కాంతారా టూకు ఆస్కార్ అవార్డు గాని గోల్డెన్ గ్లోబ్ అవార్డు గాని వచ్చేలా పనిచేస్తున్నామని చెప్పారు కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నిర్మాత అయిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చే ఐదేళ్లలో తాము నిర్మించే చిత్రాల్లో కాంతారా టూ ఒకటి గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద అందుకున్న కాంతారాకు ప్రీక్వెల్ గా రూపొందనుంది కాంతారా టూతో పాటు మరికొన్ని సినిమాల గురించి విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు కోవిడ్ సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది విభిన్న నేపథ్యాల సినిమాలు సిరీస్లను ప్రేక్షకులు చూశారు వారు ఇప్పటివరకు చూడనే కంటెంట్ను అందించడమే మేకర్స్ ముందున్నే లక్ష్యం మనం మన మూలాలని ప్రపంచానికి తెలియచేయాలి కాంతారా ట్రిపుల్ ఆర్ చిత్రాల ద్వారా జరిగిందదే సినిమాలే కాకపోయినా కనీసం డాక్యుమెంటరీ రూపంలో మన సంస్కృతిని తెరపైకి తీసుకురావాలి కాంతారా వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కర్ణాటకలోని తుడునాడు కల్చర్ గురించి తెలుసుకున్నారు వారి అభిరుచి మేరకు అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో విడుదల కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కాంతారాను ప్రచారం చేయలేకపోయాం అందుకే ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కాలేదనుకుంటా ఆ లోటును కాంతారా టూ తీర్చేలా కష్టపడతాం ఆ లోటును కాంతారా టూతో తీర్చేలా కష్టపడతాం రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో దీన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతం మా నిర్మాణ సంస్థలో సలార్ ధూమం రఘుతాత భగీరా తెరకెక్కుతున్నాయి రాజ్ కుమార్ మనవుడు యువ రాజ్ కుమార్ ను హీరోగా పరిచయం చేయబోతున్న ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించేందుకు కథలు వెతుకుతున్నామంటూ విజయ్ వివరించారు